హాయ్ వ్యూయర్స్, ఐఆమ్ యువర్ ఏఐ యాంకర్ ప్రియా. కొరియర్లో వస్తువులు వస్తాయి, ఆ విషయం మనకి తెలుసు. కానీ ఒక్కోసారి ఆ కొరియర్లో పార్సెల్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. స్టేషన్ అనగానే రైల్వే స్టేషన్ గుర్తొస్తుంది సామాన్యుడికి. అలాంటి వాణ్ణి అనుమానించి పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఆందోళన ఖాయం. బతిమాలితే పేరు కూడా చెప్పనివాడు, బెదిరిస్తే మాత్రం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చెప్పేసే ఛాన్స్ ఉంది. కొత్త తరం మోసాలు ఎలా ఉన్నాయో ఈ స్కిట్ చూస్తే మీకే అర్థమవుతుంది. హలో, ఎవరండి? మీరు జనార్దన? అవునండి, మీరు? మీకు ఈరోజు ఏదైనా కొరియర్ కావాల్సిందా? అవునండి, మాకు కొరియర్ రావాలి. మీరెవరు? కొరియర్ నుంచా? కాదు, నేను పోలీస్. పోలీసా? అవును, ఇందాక చెకింగ్లో మీ పార్సల్ చెక్ చేశాం, అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే? క్లియర్గా చెప్పాలా? డ్రగ్స్ ఉన్నాయండి దాంట్లో. డ్రగ్సా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు తెలుగులోనేగా మాట్లాడుతున్నాను, పోలీస్ ఇక్కడ. అది కాదండి, నా పార్సల్లో డ్రగ్స్ ఉండడం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు సార్. మేమేం పొరపాటు పడలేదు, 10 grams డ్రగ్స్ ఇప్పుడే చెకింగ్ కి పంపాము. మీ డీటెయిల్స్ అవి చెప్పండి. ఏ డీటెయిల్స్ చెప్పాలండి? అదే, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, అవన్నీ. అవన్నీ ఎందుకండి? అంటే ఇవరా, పోలీస్ ఇక్కడ, ఇది డ్రగ్స్ కేస్, చాలా సీరియస్ కేసు తెలుసా. కేవైసీ మస్ట్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ కదండి, ఆ డీటెయిల్స్ మీకెందుకు? మీరు డ్రగ్స్ కస్టమర్ కదా, అందుకే కేవైసీ చెప్పాల్సిందే. ఆ పార్సల్ నాదై ఉండదు సార్. ఇది కాకుండానే అడ్రస్, ఫోన్ నెంబర్ మీవి ఉంటాయా? అడ్రస్, ఫోన్ నెంబర్? మీవేనండి, పార్సల్ మీద ఉన్న నెంబర్ చూసే కదా కాల్ చేసాం. లేకపోతే మీ నెంబర్ మాకెలా తెలుస్తుంది? చాలా వింతగా ఉంది. మాకు కూడా చాలా వింతగానే ఉంది. డ్రగ్స్ ఇంతలా పెరిగిపోయాయి ఈ సిటీలో అని ప్రతి వాళ్ళు పార్సెల్లో ఊటంగా రిపీట్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సార్, అలా అనొద్దు. నేను స్టేషన్కి వచ్చి మీతో మాట్లాడతాను. మాట్లాడడానికి ఏముందండి, ఇంత క్లియర్గా ఉంది ఇక్కడ. సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. నాది చాలా డీసెంట్ జాబ్. ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది సార్. నేను స్టేషన్కి వస్తున్నా సార్, అక్కడ మాట్లాడుకుందాం. అయితే స్టేషన్ కొద్ది కానీ ప్రైవేట్గా కలుద్దాం. ప్రైవేట్గానా? అవునండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సెటిల్ చేసుకోవచ్చు కదా. అయ్యో, ప్రాబ్లం ఏం లేదండి, నా మిస్టేక్ అయితే ఏం లేదు. స్టేషన్కి వచ్చి మాట్లాడతా అన్నా కదా. వద్దులేండి, స్టేషన్ కొద్దు, ప్రైవేట్గానే కలుద్దాం. పర్లేదు సార్. మీరు స్టేషన్కి రావడం ఎందుకు? నలుగురు చూస్తారు కదా, మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నా, వినండి. అయితే సరేనండి, సాయంత్రం 4:30కి రావచ్చా? వచ్చే ముందు ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి రావాలి. ఓకే సార్, అలాగే సార్. ఏంటి, మొదట అంత సీరియస్గా కాల్ చేశాడు, కానీ స్టేషన్కి వస్తానంటే అక్కర్లేదంటాడు. అంత కన్ఫ్యూజింగ్గా ఉందే. హలో జనార్దన్ గారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ మా వాళ్ళు ఎవరో వస్తారంటే కలుద్దామని వచ్చానండి. మీరేంటి ఇంత డల్గా ఉన్నారు? అవునండి, నిజంగానే డల్గానే ఉన్నాను. క్రైమ్ డిపార్ట్మెంట్ కదా, అందుకే ఫేస్ చూడగానే పట్టేశాను. అరే, మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కదా? నాకు ఈ టెన్షన్లో అసలు గుర్తే రాలేదు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు కరెక్ట్ టైం కనిపించారు సార్. పొద్దుట నాకు కాల్ వచ్చింది. ఎవరి నుంచి? పోలీసుల నుంచి సార్. మీరు కూడా నేరాలు చేస్తున్నారన్నమాట? జోక్స్ వేయకండి సార్, నా మూడు అసలే బాగలేదు. ఓకే ఓకే, అసలు ఏం జరిగిందండి? కొరియర్లో నాకు రావాల్సిన ఒక పార్సల్ ఉందండి. ఉంటే ఉంది. అది ఈరోజు రావాల్సింది సార్. రావాల్సి ఉంటే వస్తుంది. పార్సల్ రాలేదు కానీ ఫోన్ వచ్చింది సార్. ఏమని? మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయని కాల్ చేశారు సార్. పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయని కొరియర్ వాళ్ళు మీకు ఫోన్ చేయడం ఏంటి? కొరియర్ వాళ్ళు కాదు సార్, పోలీసులు కాల్ చేశారు. పోలీసులా? అదే నాకు అర్థం కాలేదు సార్. నా పార్సల్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయో అర్థం కావట్లేదు. వెళతాయి వెళతాయి. ఆ పార్సల్ చెక్ చేస్తే అందులో 10 grams డ్రగ్స్ ఉన్నాయి, మీ డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు సార్. డ్రగ్స్ ఉంటే స్టేషన్కి రమ్మంటారు, కానీ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారు? నేనైతే స్టేషన్కే వస్తానని చెప్పాను సార్, కానీ వాళ్ళే అక్కర్లేదు బయట మాట్లాడుకుందాం అన్నారు. ఇదిగో ఇప్పుడు 4:30కి నేను వెళ్ళాలి సార్. బయట కలుద్దాం అన్నారా? ఇది అసలు మీకు ఆ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఒకసారి చూపించండి. ఇదిగోనండి, ఇదే. ఈ నెంబరు మా లిస్టులో ఉండే నెంబరే. మీ లిస్టులో ఉందా? అంటే పోలీస్ నెంబర్ కాదా? పోలీస్ నెంబర్ కాదు, దొంగ పోలీస్ నెంబరు. దొంగ పోలీస్ నెంబరా? అదేనండి, ఇదో కొత్త రకం మోసం. మీ కొరియర్ పార్సల్లో డ్రగ్స్ ఆయన బెదిరిస్తూ ఉంటారు.
మీ మీద కేసు వచ్చింది, డీటెయిల్స్ చెప్పమంటారు. మీ కేవైసీ అడిగారా? అడిగారండి. కేవైసీ అనగానే నాకు ఎందుకో డౌట్ వచ్చి చెప్పలేదు. వెల్ డన్, మంచి పని చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ డీటెయిల్స్. డ్రగ్స్ లేవు, గిగ్స్ లేవు. నాకు అదే డౌట్ వచ్చింది సార్. అయినా మన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డ్రగ్స్ కు సంబంధం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. అదేనండి, మరి లేటెస్ట్ టెక్నిక్. జనం ఇలాంటి వాళ్ళ పుణ్యం వల్ల సైబర్ నేరాల పట్ల బాగా అలర్ట్ అయ్యారు. అందుకనే ఎవడికి పడితే వాడికి అడగగానే ఏ డీటెయిల్ ఇవ్వటం లేదు. అందుకని మీరు నేరంలో ఇరుక్కున్నారని మీ ఫోన్ నెంబర్కే కాల్ చేస్తారు. అయ్యో నేరంలో ఇరుక్కుపోతావు అనే భయంతో మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అది లేటెస్ట్ టెక్నిక్ వారిని. అవునండి, ఇలాంటి కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి. పట్టుకుంటున్నావు ఒక్కొక్కరిని. అవునండి, అయినా మనం నేరం చేసామని డౌట్ ఉంటే మనల్ని స్టేషన్కి రమ్మనాలి. కానీ నేనే స్టేషన్కి వస్తానంటే వద్దంటాడు. వాడి స్టేషన్ ఎక్కడ ఉందండి? వాడికి కూడా స్టేషన్ అంటే భయమే. వాడు కూడా నేరస్తుడే కదా సార్. వాడు కూడా నేరస్తుడే అంటున్నారు. కొంపదీసి నన్ను కూడా నేరస్తుల్లా కన్సిడర్ చేస్తున్నారా ఏంటి మీరు? అయ్యో నా ఉద్దేశం అది కాదండి. దట్స్ ఓకే సార్. సార్ 4:30 అవుతుంది, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెళ్ళి కలవమంటారా వద్దంటారా? ఇప్పుడు ఏం చేయమంటారు? కలవకపోవటం ఏంటండి, తప్పనిసరిగా కలవండి. వాడిని పట్టుకోవడానికి మాకు ఇదే కదా ఛాన్స్. మా టీమును కూడా అలర్ట్ చేస్తాం. హలో మురళి, ఇక్కడ కేసు ఉంది, మన వాళ్ళని వెంటనే అలర్ట్ చేయి. ఓ నెంబర్ దొరికింది. మన టీం అంతా ఉన్నారా? అదే అదే, ఆ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో.